శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ కుమారుడికి ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యమే కారణమంటూ పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ నవీన్ మిట్టల్కు కూడా విద్యాశాఖ మంత్రి సబిత ఆదేశించారు. దీనికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వైస్ ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, వార్డెన్లు నరేష్తో పాటు మేనేజ్మెంట్పై కేసు నమోదు చేశారు. సెక్షన్ 305 కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. అంతకుముందు తమకు న్యాయం చేయాలంటూ శ్రీ చైతన్య కాలేజ్ ఎదుట విద్యార్థి పేరెంట్స్, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. రోడ్డుపై బైఠాయించి నిరసన చేశారు. కాలేజీ సిబ్బంది నిర్లక్ష్యంతోనే సాత్విక్ మృతి చెందాడని పేరెంట్స్ ఆరోపించారు. చదువు కోసం పంపిస్తే చంపేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. అల్లుడు చనిపోయింది రాత్రి ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ మొత్తం కాలేజీ ఒక్కరు కూడా మా వాళ్ళ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ కనిపించట్లేదు మా ఫ్రెండ్ కనిపించట్లేదని ఒక 15 నిమిషాలు చెప్తే కూడా ఒక వార్డ్ మెంబర్ కానీ ఎవరు కానీ వచ్చి చూడలేదు సార్. ఇలా మొత్తం డబ్బులే కావాలి వీళ్ళకు. పిల్లలు ఏమైతున్నారు ఏం పెరగలేదు చదువు ఏం లేదు. రాత్రి ఇదే సార్ నైట్ వచ్చిన మా అల్లుడు రాత్రి వచ్చినప్పుడు ఎవరు రెస్పాన్స్ లేదు ఎవరు రెస్పాన్స్ లేదు. బాబు ఇట్లా మా ఫ్రెండ్ కనిపించట్లేదు అని మా వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్మేట్స్ చెప్తే కూడా వాళ్ళు ఇర్రెస్పాన్సిబిలిటీ ఇర్రెస్పాన్సిబిలిటీ సార్. వాళ్ళు ఒక్కరు కూడా వచ్చి చూడలేదు. ఒక 10 మినిట్స్ ఒక 15 మినిట్స్ తాళాలు కూడా తీయలేరు. మా ఫ్రెండ్ కనిపించట్లేదు సార్. రూమ్ వార్డ్ మెంబర్ చెప్తే మా పిల్లలే వాళ్ళ రూమ్ ఫ్రెండ్స్ అందరు రూమ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ తిరిగి అరే మా ఫ్రెండ్ కనిపించట్లేరు అంటే కూడా ఒక్కరు ఇర్రెస్పాన్సిబిలిటీ అంటారు సార్. మా ఫ్రెండ్స్ చూసి వాళ్ళ ఫ్రెండ్స్ సరే మా ఫ్రెండ్ ఇట్లా అయిపోయింది సొసైడ్ చేసుకున్నాడు అనే విషయంలో వాడిని కిందికి దింపి బండి మీద తీసుకొచ్చారు సార్. హాస్పిటల్కి పిల్లలు కాలి బండి మీద ఇద్దరు పిల్లలు బండి లిఫ్ట్ అడిగి తీసుకొచ్చారు సార్. ఇంత అన్యాయమా సార్? కాలి మాకు మా నైట్ సార్ చాలా సార్లు సార్ చాలా అసలు ఎంత హరాస్మెంట్ అంటే బాబు బాధపడ్డాడు వచ్చి నేను చదవను అంటే ఈ 2 మంత్స్ అయితే ఎగ్జామ్స్ అయిపోతాయి కదా బిడ్డ అయిపోతే ఏదన్నా తర్వాత వచ్చేసాను సార్. తెలియట్లేదు మాకు పొద్దున 4 గంటలకు కాలేజ్ కాల్ చెప్పి స్టూడెంట్స్ పవర్ వీళ్ళు ఫ్రెండ్స్ ఆగి మొత్తం కాలేజ్ క్యాంపస్ కాలేదన్నా వీడియోస్ నాకు స్టూడెంట్ లోపలికి వెళ్తే నేను నాకు వాడు పైన వెళ్ళిపోయి వేవి ఉంది వెళ్ళిపోండి లేకపోతే తీసుకొచ్చేసామని చెప్పి నాకు వార్నింగ్ ఇస్తున్నాడు అన్న వాడు. నరేష్ అనే వ్యక్తి పట్టుకుంటే పారిపోయాడు అన్న వాడు. హాస్టల్ ఇన్ఛార్జ్ అంట మొత్తం వాడు పట్టుకుంటే పారిపోయాడు. ఇదే నా వ్యవస్థ. సంస్థలో ఇది 2 నెలల్లో వరుసగా 10 రోజుల క్రితం కిర్సాదిగూడలో ఒక అమ్మాయి చనిపోయిన ఘటన మరొక ముందే నార్సింగ్ లో ఈ రోజు ఇంకొక అబ్బాయి సాత్విక్ అనే అబ్బాయి ఉరేసుకొని చనిపోయాడు. చాలా దుర్మార్గంగా కొన ఊపిరితో ఉన్న ప్రాణాన్ని హాస్పిటల్ తీసుకుపోమని తోటి విద్యార్థులు బతిమలాడిన యాజమాన్యం పట్టించుకోలేదు. విద్యార్థులే లిఫ్ట్ అడిగి వేరే హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ విద్యార్థి చనిపోయాడు. విద్యార్థులని ర్యాంకుల కోసం, మార్కుల కోసం, వాళ్ళ విద్యా వ్యాపారం కోసం ఒక పక్క విద్యార్థులు చంపుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం గానీ విద్యాశాఖ గానీ ఇంటర్మీడియట్ బోర్డు గానీ స్పందించట్లేదు. మా డిమాండ్ ఒక్కటే, తక్షణం చైతన్య విద్యా సంస్థల అధినేత పిఎస్ రావు మీద అత్యాయత్నం కేసులు పెట్టాలి. ఇప్పటికే అనేక సంవత్సరాలుగా సుమారు 2000 మంది పైగా విద్యార్థులు చైతన్య విద్యా సంస్థలో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నా ప్రభుత్వం ద్వారా కమిటీ అయ్యలేదు. సాత్విక్ కుటుంబాన్ని ఆదుకోవాలి, తక్షణం వాళ్ళు అరెస్టు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడిస్తా ఉన్నాం. చూసుకున్నట్లయితే శ్రీ చైతన్య కాలేజీలో ఒక విద్యార్థిని సూసైడ్ చేసుకుని చనిపోయిందని చెప్పి మన వెలుగులోకి వచ్చింది. ప్రతిరోజు కార్పొరేట్ కాలేజీలు అయినటువంటి శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో లక్షల రూపాయలు ఫీజులు దోచుకున్న తల్లి విద్యార్థులను ఈరోజు కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో ఉంది. ఈరోజు ఆ విద్యార్థి చనిపోయిన తర్వాత కనీసం హాస్పిటల్ కూడా తీసుకుపోలేనటువంటి పరిస్థితి ఈరోజు శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో ఉంది. కాబట్టి ఈరోజు చనిపోయిన కుటుంబానికి న్యాయం చేయాలని ఈరోజు రానున్న కాలంలో ఇంకో విద్యార్థి సూసైడ్ చేసుకోకుండా శ్రీ చైతన్య నారాయణ కళాశాలలపై క్రిమినల్ కేసులు